హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వంటకం దొండకాయ మసాలా చేద్దాం. దొండకాయ మసాలా కర్రీ చాలా చాలా మా ఇంట్లో ఇష్టంగా తింటాం. ఎప్పుడో చాలా రేర్గా చేస్తుంటాను, ఎందుకంటే ఇష్టమైనవి అప్పుడప్పుడు చేస్తుంటే నాకు అలా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు చేయబోతున్నాను దొండకాయ మసాలా కర్రీ. యోధ ఆన్లైన్ క్లాస్, యోధ ఉదయాన్నే లేచింది, ఎక్సర్సైజ్ చేసింది, ఏం చేసిందన్నా అక్క? టమాటా రైస్ చేసేసుకున్నారు, తిన్నది. తను రూమ్లోకి వెళ్ళిపోయింది ఆన్లైన్ క్లాసెస్లోకి. ఇగో అన్నన్ అయితే దొంగ, ఇంక ఇప్పుడే లేచింది, బ్యాడ్ గర్ల్. యోధ అయితే ఉదయాన్నే లేస్తుందని చక్కగా లేస్తుంది. తను ఎవరు లేపక్కర్లేదు, మాకంటే ముందే లేస్తుంది చక్కగా. అన్నం లేస్తుంది ఎప్పుడు? విలేజ్లో ఉన్నప్పుడు మాత్రమే లేచి ఇక అందరి ఇల్లు తిరిగి వస్తుంటుంది అన్నమాట, ఒక రౌండ్ అంతే కదా. ఏనండి ఎలాగా? ముందు టమాటా కూర వేసి అన్నం తీసుకొని దాంట్లో టమాటా కూర వేసేసుకొని కలిపేయటం. యోధ అదే చేసింది. చాలా బ్రెయిన్ ఉంది కదా, అదైనా చేసింది కదా యోధక్క. నాకు ఉప్మా వద్దు ఇప్పుడు ప్లీజ్, వద్దు. పొద్దున్నే ఉప్మా నా వల్ల కాదు, నాకు ఉప్మా ఎందుకో ఎంతగా అప్పుడప్పుడు ఇష్టం. అది కూడా ఏంటి అన్న లైట్ ఆర్డర్, అది కూడా నాకు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటేనే ఇష్టం. ఇప్పుడు వద్దు, ఇంకా నేను తిననని చెప్పు. ఈరోజు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఓయ్ చూడండి, నేను తిన్నని చెప్తే తింటా అని చెప్తుంది. అన్నీ డబ్బులు డిబ్బులు మాటలే. ఏమా అదిగో అదిగా అదిగో వచ్చింది మా సునీత. గోరింటాకి ఎలా పడింది చూపించి రావాలి, అవి చూపిద్దిగా నాకు. ఓకే బాగుంది కన్న తల్లి, అమ్మ చూద్దాం. ఇలా చూపించు బాయ్, ఏంటో చేతిలో సీఎన్ యాపిల్, యాపిల్ అంట అంటే రిచ్, అంటే రిచ్ అనమాట. యాపిల్ ఫోన్ సిక్స్ బాగుంది సుందా, చాలా బాగుంది. బాడీ బాగా హీట్ ఉన్నట్టు ఉంది, అందుకే నీకు అది చేతులు ఒకసారి చూపించు. రెడ్ అయిపోయి నాకు కొంచెం మందార పూలు కావాల్సి ఉంటా. ఈరోజు హైబిస్కస్ టీ తీసుకుందాం, చాలా మంచిదండి. అది నేను చేసి చూపిస్తాను బ్యూటీ ఛానల్లో. ఇప్పుడు మేము ఊరు నుంచి వచ్చాం, మొత్తం ట్యాన్ అయిపోయి ఒక్కొక్కరిని అట్ట అయిపోయాం కదా. మళ్ళీ రెండు మూడు బ్యూటీ టిప్స్ అవన్నీ చేసి పాటించి మళ్ళీ మా యథాస్థానానికి మేము రావాలి అదనమాట. ఏం కావాలి చల్తా అప్పుడప్పుడు. సరే అండి, నేను ఇదిగో ఉప్మా ఏదో తెచ్చింది. ఉప్మా తిని ఉప్మా నోట్లో పోసుకొని నీళ్ళ నీళ్ళ కొంత కట్టుకుందా. నాకు దోశ అంటేనే ఇష్టం బాగా. టిఫిన్స్లో ఇష్టమైంది దోశ. పిండి అయిపోయింది, పొడి పిండి, దోశ పిండి అప్పుడు చేసాం కదండి, అది అయిపోయింది. ఉప్మా ముత్తుగారే యశోద, అదేమిటే నా కథ తెచ్చో. అతకపోతుందా, రెండు పోస్టర్లు అతికిచ్చు. మీకు గుర్తుందా అప్పట్లో, అప్పట్లో కాదు నేను చూసినప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. మైదా పిండి ఒక గిన్నెలో తీసుకుని వచ్చి మొత్తం పోస్టర్ అని కాదు రాసి అతికి పెట్టేవాళ్ళు. ఇది ఇది సేమ్ అలానే ఉంటుంది. మీరు అంటారేమో పెద్ద, మీరు గొప్పగా వంట చేస్తున్నారా, సునీత గారిని వంక పెడుతున్నారని. ఉప్మాకి మాత్రం నా వల్ల కాదండి, అందుకే ఉప్మా నాకు నచ్చదు. ఇంట్లో నిన్న పిల్లంతా చదువుకొని సరిపోయింది, దోశలకి ఇంటికి నానబెట్టలేదు. ఇప్పుడు నానబెట్టాలి. ఇంట్లో టిఫిన్ చేయట్లేదు అని ఎవరైనా అడిగితే సామాన్యులకి సైతం ఆయుధంగా పనిచేసింది గొప్ప ఇది ఉప్మా. మధుగాడు అయితే పారిపోతాడు, అసలు ఇంట్లో కూడా ఉన్నాడు మా మధు అయితే. అమ్మో సునీత ఉప్మా నాని ముందు నన్ను వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. ఇట్లా ఎనిమిది ఇట్లు తింటాడు మధుగాడు, ఎనిమిది అదనమాట. సో ఇప్పుడు నేను ఉప్మా తిన్నాక దొండకాయ కర్రీ చేస్తా, దొండకాయ మసాలా కర్రీ. ఓకే గోంగూర ఎన్నింది, డస్ట్ పడుతుందిగా. సరేలే
ఏదో ఒకసారి చూపించు అక్కడ కడిగి ఉందా. ఊరిని తీసుకొచ్చామండి అగ్గో, ఊరిని తీసుకొచ్చాం గోంగూర అండి. ఇదిగోండి ఇది. సరేలే ఎండబెట్టు. నిజం చెప్పు ఇంత బాగుందా? షోరా? అన్న నువ్వు తిన్నవారా? నీ ఫీలింగ్ ఏంటి? నాకు అసలు అస్సలు నచ్చదు ఉప్మా, పచ్చడే నచ్చదు, కానీ పచ్చడి అసలు బాగుంది. సరే తిందాం, కొంచెం తింటా మీకోసం. మీకోసం నేను తింటా. బెలూన్తో చేసావా? బాగుంది. దొండకాయ మసాలా చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ధనియాలు, ఆవాలు, గసగసాలు, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు ఇవన్నమాట. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకోవచ్చు. పల్లీలు అయితే ఒక అరకప్పు తీసుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ కావాలో ఆ ఫ్లేవర్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కూడా తీసుకోండి. ఓకేనా? ఎండి కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి బాగుంటుంది ఇంట్లో. సో ఈ ఐటమ్స్ కావాలన్నమాట. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. పచ్చి కొబ్బరి లేదంటండి, ఇంట్లో అవైలబుల్గా లేదు. సో మీరు కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. గసగసాలు వేస్తున్నాను కాబట్టి నేను సరిపెట్టుకుంటాను. ఓకేనండి? ఇంకా పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి అవసరం పడుతుంది. ఓకే, ఇప్పుడు చేసే విధానం చూద్దాం. సో ముందుగా మనం పెనం తీసుకొని ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. పెనం వేడెక్కిన తర్వాత పల్లీలు, పల్లీల్ని వేయించుకుందాం. పల్లీలు కొంచెం వేడెక్కిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి వేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి కొంచెం టైం తీసుకుంటుంది, అంత టైం వాటికి తీసుకోదు కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర ఇవన్నీ నేను పెద్ద స్పూన్తో తీసుకున్నాను. నువ్వులు ఒక పెద్ద స్పూను, గసగసాలు వీటిని వేయించుకోవాలన్నమాట. కొంచెం లైట్గా అండి, ఎక్కువ కూడా కాదు, జస్ట్ వేడైతే సరిపోతుంది మనకి. సో ఇప్పుడు వీటిని వేరే దాంట్లో తీసేసుకుందాం. చాలా వేరే దాంట్లో తీసేసుకుందాం. వాటిని చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసి పేస్ట్లా పట్టుకోండి దాన్ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. ఇప్పుడు మనం దొండకాయల్ని చూడండి, దొండకాయలు తీసుకున్నారు కదా, దొండకాయల్ని మీరు ఇలా కట్ చేసుకొని ఇలా చేసుకోవాలి. వాటర్ ఉంది కాబట్టి మీకు అలా వస్తుంది. కెమెరా క్లారిటీ వస్తుందా? ఓకేనండి, ఇలా చేసుకోవాలి. సో వీటిని చూసారు కదా, చక్కగా ఇలా వేయించుకున్నాం కదా. వీటిని మనం ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ మాదిరిగా, అంటే కొంచెం లిక్విడ్ లిక్విడ్గా కాకుండా
కొంచెం పొడిగా కాకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చేసుకుందాం. ఇప్పుడు 2 పావులు ఆయిల్ వేసుకున్నానండి, పెనం పెట్టుకొని. ఇప్పుడు ఇందులో ఈ దొండకాయలు వేయించుకోవాలి మనం, కొంచెం ఆయిల్ వేడెక్కగానే. దొండకాయలు మరీ ఎక్కువగా ఉండవలసిన లేదండి, ఈ గుప్పెడు అయితే సరిపోతాయి. ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకి ఈ దొండకాయలు ఇవి సరిపోతాయి అన్నమాట. ఈ విధంగా నేను చేస్తున్నాను, మీకు కావాలనుకుంటే ఎక్కువ చేసుకోండి. మేము 2-3 ఐటమ్స్ చేస్తాం కాబట్టి రోజుకి మాకు సరిపోతుంది ఒక పూటకి. వీటిని మరీ డ్రై అయ్యేంత వరకు చేసుకోక్కర్లేదండి, జస్ట్ అవి కొంచెం ఇదైతే చాలు, అంటే కొంచెం ఇదైతే చాలు, అంటే కొంచెం పచ్చితనం పోయి ఉడికితే చాలు సరిపోతుంది. ఈ ఇంకా చాలండి, ఈ మాత్రం చాలు, ఈ మాత్రం వెళ్ళిపోతే సరిపోతుంది. వీటిని మనం బయటికి తీసేసుకుందాం. ఇప్పుడు దొండకాయలు పక్కన పెట్టేసుకున్నామండి. దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. దాంట్లో వాటర్ చిక్కబడింది అసలు బోట్ల. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. స్టవ్ అంతా తగ్గించి పెట్టుకోండి, నూనె ఆల్రెడీ బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి. కరివేపాకు, ఇదంతా వేగిద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం మసాలా పేస్ట్ వేసుకోవాలి. మిగిలిపోయిన మసాలాలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ధనియాల పౌడర్ కానీ మీ దగ్గర అందుబాటులో ఉన్న గరం మసాలా కానీ వేసుకోండి. మసాలాకి చాలా మన మసాలాని పేరు పెట్టింది దీనికి కాబట్టి గరం మసాలా ఉంటే బాగుంటుంది. వద్దు అనుకున్న వాళ్ళు ధనియాల పొడి మాత్రం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకుందాం. సో ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందామండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా అది, అండ్ అలాగే దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను ఈ మసాలా వేస్ట్ అవ్వకుండా. సో అది చింతపండు మీరు పులుపుని తగ్గట్టుగా వేసుకోండి. మీరు నిమ్మకాయ పిండుకుంటాను అంటే దింపిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వద్దు అనుకున్న వాళ్ళు ఇలాగ మీరు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని వాటర్ పడతాయండి, ఎందుకంటే మనకి ఇంత గ్రేవీ బాగా ఉడికి రావాలి అంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి.
సో ఇప్పుడు దొండకాయని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. చికెన్ వాటర్, ఒక గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి, ఎందుకంటే మనకి దగ్గరకు అవ్వాలి కదా ఉడికి. హై ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు ఉంచేసి మీడియం మంట మీద ఒక 4 నిమిషాలు ఉంచారంటే కూర అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఉంచండి, దాని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో తీసుకొచ్చాను మంట, హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి వచ్చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి కావాలంటే. మన నూనె ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి, ఎందుకంటే దీంట్లో లేయర్లా పైకి వచ్చేస్తుంది. కొంచెం వేసుకుందాం, ఇంకొక 1 మినిట్ అంటే తగ్గించాను, ఒక 4 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. 4 మినిట్స్ ఉంచండి, ఉడికితేనే 1 మినిట్ 2 మినిట్స్ దింపేసుకోవచ్చు, బట్ ఒక 4 మినిట్స్ ఉంచితే కరెక్ట్గా అవుతుంది. ఒకసారి చూద్దామా. వా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో చూసాను ఎంత బాగా చేస్తుందో, గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది. స్టవ్ తగ్గించుకొని పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర అనేది మీ ఇష్టం, అది ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పూర్తిగా. కొత్తిమీర వేసేటప్పుడు మనకి ఆ వేడికి ఇది సరిపోతుంది అన్నమాట. సో సన్నగా తరిగి వేసుకోండి కొత్తిమీర మాత్రం, సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర. ఇంకా ఈ వేడికి ఇంకా మీరు ఇంకా వేరే వేడి చేయక్కర్లేదు, సరిపోతున్నారు. సో చూడండి ఎంత బాగుంది. యోధ వాళ్ళు తిని టేస్ట్ ఎలా ఉందో వాళ్ళు చెప్తారు. ఓకే, చూడటానికి ఎంత బాగుందో కదండి, చాలా చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. దీని కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా సరే బగారా రైస్ కానీ చేసుకుంటే చాలా 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 కమ్మగా ఉంటుంది. ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది, బట్ కానీ దాంట్లో అయితే ఇంకా బాగుంటుంది. బగారా రైస్ అలాంటి వాటిల్లో అయితే ఇంకా బాగుంటుంది. చపాతీలోకి అయితే 1 కాంబినేషన్ అండి, చాలా చాలా బాగుంటుంది. సో చాలా సింపుల్గా చేసుకునే ఈ ఐటెం మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే. అలాగే www.ydtv.in మా వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు మా గురించి అండ్ అలాగే మంచి స్టోరీ కూడా మీరు అక్కడ చదవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.